సో నటరాజ్ మాస్టర్ అన్నట్టు రవి గుంటనక్క అనేది మీరు ఒప్పుకుంటారన్నమాట యాక్సెప్ట్ చేస్తారు నేను రవి గుంటనక్క అని చెప్పను ఎందుకంటే ఆ ఇంట్లో ఇంటి సభ్యులందరూ ఎవరి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు సో రవి తన గేమ్ తన ఆడుతున్నాడు తన గేమ్ తన ఆడుతున్నంత మాత్రాన తనేం గుంటనక్క అవ్వడు మిగతా వాళ్ళు పులి అవ్వరు ఎవరు ఎలుక అవ్వరు వాళ్ళు మనుషులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఏం చేయాలి అలా ఆలోచిస్తాడు అని ఆ టైప్ గా ఆలోచిస్తాడు ఆలోచిస్తాడంటే మరి గేమే అది కదా అంటే మరి అలా అయితే ప్రతి ఒక్కళ్ళు గుంటనక్కలే అవుతారు అందరూ అడే వాళ్ళందరూ అంటే ఇన్క్లూడింగ్ మీ ఆర్ ఇన్క్లూడింగ్ హిమ్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఒక గేమ్ లోకి వెళ్ళినప్పుడు గేమ్ పరంగా వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే అది ఆడతారు సో ఇప్పుడు రవి తనకి గేమ్ పరంగా తనకు ఒక ఐడియా వచ్చింది తను తెలివిగా ఆడాడు తెలివిగా ఆడుతాడు తను లోబన్ కట్ చేయమన్నాడు తను కట్ చేయలేదు తను తెలివిగా ఆడాడు అది ఇంటెలిజెంట్ క్వాలిటీ గుంటనక్క క్వాలిటీ ఎలా అవుతుంది తెలివి ఉండాలి కదా కన్నింగ్ ఎలా అవుతుంది సో మేబీ తను ఆడినప్పుడు ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నానని చెప్పుంటే బాగుండేది బాగుండేది కదా సో ఐడియాతో నాకు ప్రాబ్లం లేదు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను అన్న విషయం మేము చెప్పేదాకా తను చెప్పలేదు మరి మళ్ళీ నెక్స్ట్ డే తనకి అది తెలివేలా అవుతుంది అది కావాలన్న కదా కన్నింగ్నెస్ కదా అది ఐడియా గురించి మాట్లాడుతున్నా కన్నింగ్నెస్ కంటే కూడా ఆ ఇంకా ఆ సిచువేషన్ లో అది కరెక్ట్ కాదు మరి అదే కదా అందుకే నేను నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా అన్న సెకండ్ డే నేను కట్ చేసినప్పుడు రవికి తెలుసు సార్ ఎందుకంటే కట్ చేస్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన రా మెటీరియల్ వేరు కుషన్ రా మెటీరియల్ వేరు అది కాదు సేమ్ అన్నాడు నాగార్జున గారు అప్పుడే చూపించారు డిఫరెంట్ సో పాయింట్ ప్రూవ్ అయిపోయింది కదా సో ఆ విషయాన్నే సన్నీ కూడా చేసి ఇప్పుడు ప్రియా గారు జోక్ జోక్ గా నామినేట్ చేస్తే కానీ నేను ఈ నామినేషన్ సీరియస్ గా తీసుకుంటాను ఎందుకంటే శ్వేత ఉండుంటే రవి నామినేట్ చేసి ఉండేది కరెక్ట్ సో అక్కడ సన్నీ తీసుకున్న స్టాండ్ కూడా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు ఏమన్నారంటే ఆమె లేనప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడతామని ఆయన నా గురించి మాట్లాడలేదు ఆ వారంలో జరిగిన ఒక సిచ్యువేషన్ లో సందర్భంలో ఇలా చేశారు ఇలా చేసుండకూడదు అని చెప్పాడు సో సన్నీ కూడా ఏం తప్పు స్టాండ్ తీసుకున్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి